వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ చాందిని. ఎస్ఎస్ న్యూస్ కి స్పందించి జేఆర్పురం డ్రైనేజీ నీటి నిల్వ పరిష్కరించిన అధికారులు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీలో 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన నివసిస్తున్న ప్రజలతో పాటు వాహన చోదకులు డ్రైనేజీ నీటి వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిన్నటి కథనానికి పంచాయతీ అధికారులు స్పందించారు. జాతీయ రహదారి పక్కన ఉన్న వివిధ హోటళ్ల వాళ్లు విడిచిపెట్టే నీటి వల్ల ఆ ప్రాంతంలో డ్రైనేజీ సిస్టమ్ లేక నీరు రోడ్డుపై ప్రవహిస్తుందని, దీంతో వాహన చోదకులు అక్కడే నివసిస్తున్న ప్రజలతో పాటు అటుగా వెళ్లే అనేక ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిన్న ప్రత్యేకంగా కథనం ప్రచురించిన 24 గంటల్లోనే అధికారులు స్పందించారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు. దీంతో అక్కడ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ప్రాంతంలో డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపించాలని అక్కడి ప్రజలు వాహన చోదకులు కోరుతున్నారు. ఎన్టీఆర్ సత్యజయంతి ఉత్సవంలో భాగంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో గెలిచిన టీంలకు బహుమతులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రారంభించిన ఎన్టీఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బగ్గు రమణమూర్తి, విజేతగా నిలిచిన కుమ్మరిగుంట టీం, రన్నర్అప్ గా గెలిచిన సారవకోట టీం కు బహుమతులు నగదు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని టోర్నమెంట్ నిర్వహించిన ఆర్గనైజేషన్ టీం కు అభినందించి క్రీడా రంగంలో యువత చురుగ్గా పాల్గొవాలని, ఎటువంటి తప్పుడుదారులకు పోకుండా క్రీడల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో రాణించాలని కోరుతున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ, నరసనపేట మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు, పార్లమెంట్ పార్టీ అధికార ప్రతినిధి సురవరపు తిరుపతిరావు, సీనియర్ నాయకులు బైరి భాస్కర్ రావు, పార్లమెంట్ తెలుగు యువత ఆర్గనైజేషన్ సెక్రటరీ సిమ్మ రామకృష్ణ, ముఖ్య నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ యువతకి నా యొక్క శుభాకాంక్షలు. ఎన్టీఆర్ అన్నాడు ఏదో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అందరి గుండెల్లో ఒక ఆరాధ్య దైవం. ఈ సమాజంలో పేదరికం లేని సమాజం రావాలి, పేదవాడికి పట్టిన అన్నం దొరకాలి అనే ఆలోచనతో పేదవాడి ఆకలి నుంచి పుట్టిందే తెలుగుదేశం పార్టీ. కూడు గూడు గుడ్డ ఉండాలనే ఆలోచనతో రాజకీయాలు ఎవరి చేతులు గుప్పుట్లో కాదు, ప్రజల మధ్యకి వెళ్ళాలి, ప్రజాప్రతినిధులు కానీ అధికారులనే ఒక స్ఫూర్తి. నూతన రహదారి నిర్మాణ పనులను ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయసాయిరాజ్. ఇచ్చాపురం పాత జాతీయ రహదారి పరిధిలో నూతన రహదారి నిర్మాణ పనులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయసాయిరాజ్ ప్రారంభించారు. ఆర్ఎన్బి పరిధిలోని మండలంలోని లొద్దపుట్టి జరడ జంక్షన్ నుంచి మున్సిపాలిటీలోని పురుషోత్తపురం గ్రామం వరకు సుమారు 8 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 4 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. అందులో భాగంగా ఇచ్చాపురం పట్టణంలోని శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ ప్రవేశ ద్వారం నుండి పురుషోత్తపురం వరకు 5 కిలోమీటర్ల మేర నూతన రహదారి నిర్మాణ పనులను జడ్పీ చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని రహదారి నిర్మాణం జరుగుతుండడం చాలా ఆనందంగా ఉందని, ఇచ్చాపురానికి మంచి రోజులు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోర పుష్ప, మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి, జడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ అధికారులు పాల్గొన్నారు. ఇవాళ మేము ఇక్కడ ఇచ్చాపురంలోని నూతనంగా పురుషోత్తపురం వరకు కూడా కొత్త రోడ్డుకి శంకుస్థాపన చేయడానికి వచ్చాం. అయితే నిజంగా ఈ రోడ్డుకి నిజంగానే ఒక దశ పట్టిందనే చెప్పాలి. కొన్ని దశాబ్దాలుగా ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఈ రోడ్డు మరమ్మతులు అనేది అవ్వలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవాళ కొత్త రోడ్డు మనం ఇక్కడ నుంచి వేస్తున్నాము. నిజంగా ఇచ్చాపురానికి మంచి రోజులు వచ్చాయని చెప్పడానికి ఇదే తొలి నాంది అని కూడా చెప్తున్నాను. అయితే ఈ రోడ్డు ఇవాళ మేము శంకుస్థాపన చేయడానికి పార్టీ వాళ్ళందరం వచ్చాం, ఇందులో పాల్గొన్నాం. నూతనంగా దీని 4 కోట్లు పెట్టి ఇవాళ నూతనంగా మనకి రోడ్డు ప్రారంభించడం జరుగుతుంది. విద్యార్థులు గూగుల్ రీడింగ్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని పగడాలమ్మ కోరారు.
నేటి సమాజంలో అన్ని విధాల విద్య విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి పగడాలమ్మ తెలిపారు. బుధవారం నరసనపేట మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంకేతిక పరమైన నూతన ఆవిష్కరణలు నేడు రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా గూగుల్ రీడింగ్ అనే ప్రత్యేక యాప్ కూడా అందుబాటులో ఉందని, ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగిస్తున్నారని, తద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకుని మరింత విజ్ఞాన సంపార్జన చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఉప్పాడ శాంతారావు, గ్రంథాలయ అధికారి ఛాయారతన్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం మన కమిషనర్ గారు ఇది ఏర్పాటు చేశారంటే అది ఎవరి కోసము? మీకోసమే కదా. కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని, ఈ చదవడం మాకు ఇష్టమైనది, మీరు రోజు వచ్చి చదువుకొని చిన్న చిన్న కథలు పాటలు తర్వాత శ్లోకాలు మరి దేవుడి దగ్గర శ్లోకాలు చిన్న చిన్న చదువుకోవాలి కదా, అలాంటివి కూడా మీకు ఇష్టంలో ఉంటాయి. అవి కూడా నేర్చుకున్నారంటే మీ ఇంటికి వెళ్ళి మీరు నేను చెప్పారు, మీరు స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి అలవాటు కూడా మీకు వస్తుందా, నాకు శ్లోకాలు నేను శ్లోకం చదవాలి అని అవి కూడా మంచి పద్ధతులు కూడా మీకు అలవాటు పరుచుకునే అవకాశము ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి మీరు అందరూ చక్కగా చదువుకొని ఎక్కడ కూడా చదవడము వెక్కకూడదనమాట. జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మీపతి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో పరిశుభ్రత పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా పరిషత్ సీఈఓ బి లక్ష్మీపతి అన్నారు. బుధవారం ఆంధ్రవలస మండలంలో జరిగిన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ గ్రామాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం విజయవంతం చేసేందుకు గాను అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. ఈ క్రమంలోనే ప్రతి పంచాయతీ చెత్త సేకరణ వాహనాలు కూడా అందజేశామని అన్నారు. దీని పట్ల ఆయా గ్రామాల్లో ఉన్న స్థానికులకు అవగాహన కల్పించాలని, తద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనే ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్రావు, కోఆర్డినేటర్ వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి తెలిపారు. నేటి సమాజంలో న్యాయ వ్యవస్థ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి అన్నారు. బుధవారం ఆయన జిల్లా జైలు కేంద్రాన్ని మరియు అంపోలు, అరసవిల్లితో పాటు పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజ జీవితంలో ఎవరూ ఎటువంటి తప్పులు చేయరని, క్షణికావేశంలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా మాత్రమే ముద్దాయిలుగా మారడం జరుగుతుందని తెలిపారు. తప్పు చేసే ముందు ఒక క్షణం పాటు ఆలోచన చేయగలిగితే ఎటువంటి నేరాలు జరగవని పేర్కొన్నారు. అలాగే బాల సదన్లో ఉన్న పిల్లలను పరామర్శించి పలువురు పిల్లలు అనాథలుగా మారుతున్నారని, వారిని తీర్చిదిద్దే విధంగా జిల్లా కేంద్రంలో ఉన్న బాల సదన్ ఎంతో శ్రద్ధ వహించడం ఆనందదాయకమని వివరించారు. పట్టణంలో ఉన్న నిరాశ్రయుల వసతి గృహాన్ని పరిశీలించి వారికి అన్నింటా అండగా ఉంటామని స్పష్టం చేశారు. దళిత గిరిజన సమస్యలపై నిరంతర పోరాటం చేయడమే రాజేశ్వరికి నిజమైన నివాళులు అని కేవీపీఎస్ సభ్యులు స్పష్టం చేశారు. సామాజిక ఉద్యమకారిణి, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షురాలు లింగాల రాజేశ్వరి సంతాప సభ జలుమూరు మండలంలో తివణా గ్రామంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుత్తి కృష్ణారావు, జోగు గన్నయ్య మాట్లాడుతూ దళితులపై సామాజిక వివక్షత, అంటరానితనం, కుల నిర్మూలన సాధన కోసం దళిత గిరిజన బలహీన వర్గాల సమస్యలపై నిరంతర పోరాటం చేయడమే రాజేశ్వరికి ఇచ్చిన నిజమైన నివాళి అర్పించడం అవుతుందని కొనియాడారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో దళిత జనాభా దాదాపు 20 కోట్ల మంది ఉన్నారని, బడ్జెట్లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడంలో పాలకుల వైఫల్యం కారణంగా నేటికీ వివక్ష, అసమానతలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో తాత్కాలిక ప్రయోజనాలు కలిగినప్పటికీ అదే సందర్భంలో సామాజిక సమానత్వం సాధించడం కోసం మౌలిక సమస్యల పరిష్కారం, భూ సంస్కరణలు అమలు చేయకపోవడం, సంపద కేంద్రీకరణ బద్దలు కుట్టుకుపోవడం ఆర్థిక అభివృద్ధికి అవరోధాలుగా మారుతున్నాయని అన్నారు.
సిఏటియు జిల్లా అధ్యక్షుడు ఆర్ సురేష్ బాబు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజ్యాంగ హక్కులపైన దాడులు మతోన్మాద శక్తుల రిజర్వేషన్ల ప్రయోజనాలను దెబ్బతీయడానికి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్తున్నారని అన్నారు। దీనివల్ల వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని గుర్తు చేశారు। ఈ కార్యక్రమంలో సిఏటియు జిల్లా కార్యదర్శి వై చలపతరావు కేవీపీఎస్ నాయకులు కాల నరసింహ ఉరజాన రమణ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు। नमस्कार राजश्री अंगनवाडी डिपार्टमेंट अंगनवाडी हेल्पर का पनचे आ रक मुझे परचय यूनियन सीआईटी यूनियन आ रक अंगनवाडी वर्कर् हेलपर् दूनियन वाल यूनियन पेटा मैं आ यूनियन उठा समस्या परकार पागने आ रक वस्तुपे ग्राम चुटपा ग्रमलांत कुटाल की कोई नेशनल हाईवे अथारिटी आफ् इंडिया आध्वर्यंलो करपाडु टोल प्लाजा वद्द पलु सांस्कृतिक कार्यक्रमालु निर्वहिंचारु। स्वतंत्रं वच्ची 75 संवत्सरालु अयिन संदर्भंगा नेशनल हाईवे अथारिटी आफ् इंडिया आध्वर्यंलो करपाडु टोल प्लाजा वद्द पलु सांस्कृतिक कार्यक्रमालु निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత మెడికల్ క్యాంప్ మరియు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు। అనంతరం ఆర్వో భువనేశ్వర్ డాక్టర్ ఆర్పి పాండా చేతుల మీదుగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హైవే నిర్మాణపు పనుల్లో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు కార్మికులకు పురస్కారాలు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు। ఆర్వో మాట్లాడుతూ హైవే 4 లైన్ల పనులు నిర్మాణ పనులు దాదాపు పూర్తి అయ్యిందని వాహన చోదకులకు సౌకర్యవంతముగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు। పచ్చదనాన్ని పెంపొందించడానికి ఖాళీ ప్రదేశంలో ఫలమొక్కలు నాటారు। ఈ కార్యక్రమంలో పిడిఎన్ హరికృష్ణ సేఫ్వే ఆర్ఓకే హరికృష్ణ ప్రాజెక్ట్ మేనేజర్ సేంతల్ కుమార్ మరియు టోల్ సిబ్బంది పాల్గొన్నారు। కదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి సజేశానాయ రణస్థలంలో జనసేన పార్టీ హెచ్చర్ల నియోజకవర్గ నాయకులు సయ్యద్ కాంతిశ్రీ జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక జాయింట్ కోఆర్డినేటర్ డాక్టర్ విశ్వక్సేన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు। ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు। అనంతరం ఆయన శ్రీకాకుళం పట్టణంలో హెచ్చర్ల రాజాం ఆందలవలస నర్సనపేట నియోజకవర్గాల క్రియాశీల కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు। అనంతరం మధ్యాహ్నం ఇచ్చాపురం పలాస పాతపట్నం టెక్కలి పాలకొండ నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం అవనున్నారు। ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కరిమజ్జి మల్లేశ్వరరావు దుర్గారావు రణస్థలం మండలాలకు చెందిన జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు। జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి టెక్కలి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మీద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు టీడీపీ నాయకులు మండిపడ్డారు। టెక్కలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి బాబ్జీ విరుచుకుపడ్డారు। ఈ అనుచిత వ్యాఖ్యలను సుమోటాగా తీసుకుని జిల్లా ఎస్పీ వెంటనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు।
ఎప్పుడైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించే పరిస్థితి ఉండదని కార్యకర్తలు తిరగబడి గుడ్డలూడి తీసి కొడతారని అన్నారు. నీ చరిత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసని, ఎంతో మందిని గెలిపించిన ప్రజలు నిన్ను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలిపించలేదంటే నీ చరిత్ర ఏంటో ప్రజలందరికీ అర్థమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి నందిగం, సంతబొమ్మాళి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీ విజ్ఞతకి, నీ పార్టీ విజ్ఞతకి విడిచిపెట్టాం. ఇలాంటి సంస్కృతి మన మన జిల్లాలో లేదు. జిల్లాలో ఈసారి కానీ నువ్వు పిచ్చి కొత్తగా పేలావంటే నీకు బట్టలు కూడా తీసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. నీకు బట్టలు లేకుండా అచ్చెన్నాయుడు గారిని చూడాలంటే రారా, నీకు ఎంత ఇప్పిస్తాం అచ్చెన్నాయుడు గారిని చూద్దూ కానీ. అంతేగాని దయచేసి నువ్వు ఇలాంటి వ్యవహారం చేసావంటే నీకు మర్యాద ఉండదు. నీకు కుక్కలు కొట్టినట్టు కొట్టవలసిన పరిస్థితి అయితే దగ్గరలో ఉంది. నీకు ఈరోజు మేమన్నది ఏంటి, మీ నాయకుడు కానీ మేము కానీ మేమేం చెప్తున్నాం, ప్రజాస్వామ్యంలో అచ్చెన్నాయుడు గారి మీద కేసు లేటరా, మా మీద కేసు లేటరా, దేని మీద పెట్టారు, దాన్ని విజ్ఞతతో వ్యవహరించమని చెప్తున్నాం. మా మీద కేసులు పెట్టారు కాబట్టి మీ నాయకులకి మీకు తగిన గుణపాఠం ఉంటారు, భవిష్యత్తులో జరుగుతుందని. దయచేసి నువ్వు మాట్లాడే విధానం, భాష నేర్చుకోవాలంటే రా, మీకు నేర్పుతాం. అంతే తప్పించి దయచేసి ఇలాంటి తప్పుడు మాట్లాడి తప్పుడు వ్యవహారం చేస్తే నిన్ను ఎవరు క్షమించరు. నీ పార్టీలో నీకు ఉంటే, నీ నాయకుడి దగ్గర ఉంటే నువ్వు. కాశీ విశ్వవిద్యాలయం శివగంగా పురస్కారం పొందిన శ్రీకాకుళం చిన్నారి భూవిక. పోలాకి మండలం గ్రామానికి చెందిన చిన్నారి నీలంరాజు భూవికకు కాశీ విశ్వవిద్యాలయం శివగంగా పురస్కారం పొందింది. చిన్నారి భూవిక గురువు విజయవాడకు చెందిన డాక్టర్ అజయ్ కుమార్. తన కళాశాల బృందంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను కేవలం ఈ చిన్నారిని మాత్రమే ఎంపిక చేశారని తల్లిదండ్రులు కృష్ణకుమారి, శరత్ తెలిపారు. May 29-30 తేదీల్లో భువిక బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం గంగాఘాట్ నందు నిర్వహించే గంగాహారతి సమయంలో ఆమె చేసిన శాస్త్రీయ నృత్యానికి ఎందరెందరో ముగ్ధులయ్యారని తెలిపారు. కాశీ విశ్వనాథుని నృత్యాభిషేకం కార్యక్రమంలో తన పాఠశాల విద్యార్థిని భూవికకు పురస్కారం లభించడం ఆనందంగా ఉందని నర్సనపేట సెయింట్ క్లారెట్ స్కూల్ ప్రిన్సిపల్ బాల్ కుమార్ తెలిపారు. కాశీలో ఈ కార్యక్రమాన్ని భారత్ ఆర్ట్స్ అకాడమీ మరియు ఏబీసీ ఫౌండేషన్ ఏర్పాటు చేశారని వారు తెలిపారు. చిన్నారికి పాఠశాల సిబ్బంది అభినందనలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల పాలన భేష్, స్పీకర్ తమ్మినేని సీతారాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ 3 సంవత్సరాల పాలన భేష్ అని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం కొనియాడారు. పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో కొంత భాగం మరియు కనిమెట్ట పంచాయతీ పరిధిలోని రామదాసుపురం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ పేద ప్రజలకు పథకాలు అందించడంలో దేశంలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. పథకాలు అమలుపరచడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ 3 సంవత్సరాల పాలన పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజల మన్ననలు అందుకుంటుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, ఎంపీపీ ప్రతినిధి కె నాగేశ్వరరావు, జెడ్పీటీసీ లోలు కాంతారావు, మండల టౌన్ పార్టీ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఎంపీటీసీలు అధికారులు, వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు పాల్గొన్నారు. మూడేళ్లలో వివిధ సంక్షేమ పథకాల కింద జగన్ గారు వచ్చాక మీకు అందినటువంటిది ఎంత అందే కదా ఏమి చెప్తా ఏంటి మన సెక్రటరీ గారు. ఇవండి ఈనాటి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.